దూరదర్శన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. స్కిల్ మాంగ్స్ వారి ఐటీ ట్రెండ్స్ ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈనాటి అంశం మొబైల్ యాప్స్ రంగంలో ఉపాధి అవకాశాలు. మరి దీని గురించి మనకి మరిన్ని వివరాలు అందచేయడానికి మన స్టూడియోకి వచ్చేసారు గోపినాథ్ గారు. హీఈస్ ద సిఈఓ ఇన్ బీఆర్ఎన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. మరి వారితో మాట్లాడి మరిన్ని వివరాలు ఏంటో తెలుసుకుందాం. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి. సో ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ మొబైల్ యాప్ స్టార్ట్ చేయాలనుకున్న వారికి అంటే అది ఎలా ఎలా క్రియేట్ చేస్తారు, దానికి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు మీరు? యాక్చువల్గా అసలు స్మార్ట్ ఫోన్స్ అనేది ఒక 10 ఇయర్స్ నుంచి ర్యాపిడ్గా మార్కెట్లోకి వచ్చింది. ఒకప్పుడు ల్యాండ్ లైన్ ఉండేది, తర్వాత మొబైల్ ఫోన్స్ ఉండేది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ విత్ ఇంటర్నెట్ వచ్చేసింది. అంటే ఇప్పుడు మనం మార్కెట్లో ఏది కొనాలన్నా ఏది చేయాలన్నా స్మార్ట్ ఫోన్స్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో. డే స్టార్టింగ్ నుంచి డే ఎండింగ్ వరకు స్మార్ట్ ఫోన్సే మన లైఫ్లో పార్ట్ ఆఫ్ ద ఇదైపోయింది. సో ఒక మొబైల్ యాప్ క్రియేట్ చేయాలంటే దానికి పర్టికులర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాన్సెప్ట్ ఉండాలి. మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, ఎట్లా మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఏం చేయాలి, అది యుఎస్ ఆడియన్సా లేదంటే ఇండియన్ ఆడియన్సా, అట్లాంటి వాళ్ళు క్రియేట్ చేయాలంటే దానికి ఒక ఐడియా ఉండాలి, దానికి ఒక ఏం టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, ఒక డిజైనర్స్ ఉండాలి, ఒక సర్వర్ సైడ్ ప్రోగ్రామర్స్ ఉండాలి ఒక మొబైల్ యాప్ క్రియేట్ చేయాలి అంటే. సో ఇప్పుడు సపోజ్ ఫ్రెషర్స్ లాంటి వాళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఎలా క్రియేట్ చేసుకోవచ్చు మొబైల్ యాప్ని, అంటే వాళ్ళకి ఎలాంటి కోర్సెస్ వీటికి బాగుంటాయి? మొబైల్ యాప్స్లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి, ఒకటి ఐఫోన్ అప్లికేషన్ డెవలప్మెంట్, ఒకటి ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్. మీరు కరెక్ట్గా చూస్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇండియాలో వాడేది ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్. అదే గ్లోబల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనం మొత్తం ఎక్కువ వాడేది ఐఫోన్ యాప్స్ డెవలప్మెంట్. ఇప్పుడు మీరు యూఎస్ కానీ యూకే కానీ సింగపూర్ ఎనీ డెవలప్డ్ కంట్రీస్ చూసుకుంటే యాపిల్ ఐఫోన్ అనేది ఎక్కువ యూసేజ్ ఉంటుంది. ఇండియా, పాకిస్తాన్, యూనో ఎనీ ఏషియన్ కంట్రీస్ చూసుకుంటే ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు సపోజ్ సో ఇప్పుడు నాన్ ఐటీ వాళ్ళు కూడా ఇలా క్రియేట్ చేసుకోవచ్చా మొబైల్ యాప్స్? మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాలి అంటే మినిమం 15 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఇట్ కెన్ బి ఐటీ ఆర్ నాన్ ఐటీ. ఎనీ బీఎస్సీ వాళ్ళు కానీ, బీకామ్ వాళ్ళు కానీ, బీఏ వాళ్ళు కానీ, లేదంటే బీబీఏ వాళ్ళు, బీబీఎం వాళ్ళు, ఎంబీఏ వాళ్ళు, ఎనీ పర్సన్స్ కెన్ డెవలప్ అప్లికేషన్స్. దానికి ఏం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనో రైట్ ఒక కమిట్మెంట్ ఉండాలి. ఒక ఐడియాలజీని ఎగ్జిక్యూషన్ లెవెల్ ఎగ్జిక్యూట్ చేసే కమిట్మెంట్ అయితే కంపల్సరీ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు కనుక డెవలప్ చేసుకోవాలనుకుంటే యాప్ని, మొబైల్ యాప్ని, సో వాళ్ళు ఎలాంటి స్పెసిఫిక్ కోర్సెస్ చేయాలి బయట? మొబైల్ యాప్ డెవలప్ చేయాలనుకుంటే ఫస్ట్ వాళ్ళు చూస్ చేసుకోవాల్సింది రెండు టెక్నాలజీస్, ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్. ఈ 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ మార్కెట్లో రన్ అవుతున్నాయి. ఆండ్రాయిడ్ చూస్ చేసుకోవాలంటే ఆండ్రాయిడ్ స్టూడియో అని, ఫ్లట్టర్ అని, కోట్లిన్ అని, యాంగులర్ జేఎస్ అని చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. అదే ఐఓఎస్ నేర్చుకోవాలంటే ఐఓఎస్, స్విఫ్ట్ లాంగ్వేజ్, ఎక్స్ కోడ్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇది కనుక బాగా నేర్చుకున్నారు అంటే వాళ్ళు ఈజీగా ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వగలరు. సో ఇప్పుడు మొబైల్ యాప్స్ జనరల్గా క్రియేట్ చేసుకోవడానికి ఎలాంటి కండిషన్స్, ఎలాంటి రూల్స్ ఉంటాయండి? అంటే ఇప్పుడు ఒక్కొక్క మొబైల్ యాప్కి ఒక్కొక్క సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉంటుంది. ఇప్పుడు ఐఫోన్ అప్లికేషన్ డెవలప్మెంట్ తీసుకున్నా, ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్ తీసుకున్నా, యాపిల్ వాళ్ళది ఏంటంటే యాపిల్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉంటాయి. కంపల్సరీ ఒక యాప్ డెవలప్ చేయాలి అనుకుంటే ఆ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ని ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక అప్లికేషన్ డెవలప్ చేసినాక దానికి యాప్ స్టోర్ అని ఒకటి ఉంటుంది, యాప్ స్టోర్లో అప్లోడ్ చేసినాక యాప్లో మొత్తం యాప్ని చెక్ చేస్తారు. యాప్ని చెక్ చేసి వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం ఉన్నాయా లేదా చెక్ చేసుకొని వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం ఉంటే దాన్ని అప్రూవల్స్ ఇస్తారు, లేదంటే రిజెక్ట్ చేసేస్తారు ఆ అప్లికేషన్ని. ఆ అప్లికేషన్ మనం అప్లోడ్ చేయాలంటే మనం ఒక డెవలపర్ అకౌంట్ అనేది తీసుకోవాలి. అది పర్ ఇయర్ వచ్చి $99 ఉంటుంది. $99 కనుక మనం పే చేసి డెవలపర్ అకౌంట్ తీసుకుంటే వీ కెన్ పబ్లిష్ నెంబర్ ఆఫ్ యాప్స్ విత్ అప్రూవల్ ఆఫ్ యాపిల్. అదే ఆండ్రాయిడ్కి వచ్చేసరికి ఏంటంటే $25 డెవలపర్ అకౌంట్ ఉంటుంది. కానీ ఆండ్రాయిడ్కి ఏంటంటే లిమిటేషన్స్ అనేది కొంచెం ఫ్రీగా ఉంటాయి. ఎనీ కెన్ డెవలప్ ద అప్లికేషన్ అండ్ ఎనీ వన్ కెన్ పబ్లిష్ దేర్ అప్లికేషన్స్. దే డజంట్ హ్యావ్ ఎనీ సెట్ ఆఫ్ రూల్స్ అనమాట. అందుకే మీరు చూస్తే మార్కెట్లో ఆండ్రాయిడ్ యాప్స్లు చాలా యాప్స్ వస్తూ ఉంటాయి, చాలా వైరస్లు కూడా వస్తూ ఉంటాయి. కానీ వెన్ ఇట్ కంపేర్ టు యాపిల్ చాలా సెక్యూర్డ్ ప్రాసెస్. చాలా అసలు యూ డోంట్ గెట్ వైరస్ అనేది ఉండదు అసలు. యాక్చువల్గా ఇట్స్ కంప్లీట్లీ వైరస్ ఫ్రీ అప్లికేషన్స్ అనమాట యాపిల్లో ఉండేసరికి. సో ఇది డిఫరెన్స్ యాపిల్కి ఆండ్రాయిడ్కి. ఓకే అండి, మనకి కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం అండి. ఓకే అండి. హలో. హలో అండి, నమస్తే అండి. హలో, నమస్తే. ప్రకాష్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి. మేము మొబైల్ యాప్ ఒకటి డెవలప్ చేస్తున్నాం గేమింగ్ సంబంధించింది. ఓకే.
కాకపోతే అది లీగల్ గా ఒకవేళ ఈ జ్యూరిడిక్షన్ అనేది ఇప్పుడు పదాని పరిధిలో ఆడొచ్చు పలాని పది ఆడకూడదు అనేది మనకి ఎలా తెలుస్తుంది, దాన్ని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి? ఓకే ప్రకాష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అప్లికేషన్ కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు. యాపిల్ వాళ్ళు కానీ ఆండ్రాయిడ్ వాళ్ళు కానీ కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు. ఆ గైడ్ లైన్స్ కనుక మీరు ఫాలో అయితే ఆ డాక్యుమెంటేషన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. మీరు ఆ డాక్యుమెంట్స్ కనుక డౌన్లోడ్ చేసుకోగలిగితే, ఆ డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకొని మీ క్రియేట్ చేసిన గేమింగ్ జోన్ గేమ్ అనేది ఏ ఏజ్ వాళ్ళకి సంబంధించింది అంటే, చాలామంది ఏంటంటే అడల్ట్ కంటెంట్ కూడా పెడతా ఉంటారు గేమ్స్లో, సో అడల్ట్ కంటెంట్స్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో మీరు ఎట్లాంటి గేమ్స్ క్రియేట్ చేస్తున్నారు? సారీ, చాలా మంది అంటే సెట్ ఆఫ్ రూల్స్ లో ఉంటాయి. సో ఆ రూల్స్ ను వయోలేట్ చేయకుండా మనం ఆ గేమింగ్ డెవలప్ చేసి పబ్లిష్ చేస్తే వాళ్ళు అప్లికేషన్ వాళ్ళు చూసి చెక్ చేసి దానికి అప్రూవల్స్ ఇస్తారు. ఎవరైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫుల్ యానిమేటెడ్ గేమ్స్ ఉన్నాయనుకోండి, అది కిడ్స్ కోసం డెవలప్ చేసేది. ఇప్పుడు లేటెస్ట్ గా పబ్జి అనే గేమ్స్ బాగా ట్రెండింగ్ అవుతున్నాయి, అవునా? అది ఓన్లీ ఫర్ 18+ వాళ్ళకే అలౌ చేస్తున్నారు, కానీ చిన్నపిల్లలకి అలౌ చేయట్లేదు. అది కిడ్స్ కి అన్ని డాక్యుమెంటేషన్ లో ఉంటాయి, వాళ్ళ గైడ్ లైన్స్ ఉంటాయి, యాపిల్ వాళ్ళే కానీ ఆండ్రాయిడ్ వాళ్ళే కానీ. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ అండి. ఓకే అండి, సో ఇప్పుడు మామూలుగా మీరు చెప్తున్నారు పబ్జి గేమ్లు కానీ లేకపోతే ఇప్పుడు టిక్టాక్ కానీ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడు దానికి మీరు ఎలాంటి రూల్స్ లాంటివి మనం ముందరే చెప్పాలి వాళ్ళకి? అవన్నీ వాళ్ళకి అంటే యాప్ ఒక్కసారి డౌన్లోడ్ చేసుకున్నాక వాళ్ళకి ఎలా తెలుస్తాయి వీళ్ళకి? యాక్చువల్గా అది యాప్ అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడే వాళ్ళు యాక్చువల్గా యాపిల్ వాళ్ళు కానీ ఆండ్రాయిడ్ వాళ్ళు కానీ కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు. ఓకే, ఆ గైడ్ లైన్స్ ఫాలో చేసి ఓకే ఈ యాప్ మార్కెట్లోకి రిలీజ్ చేయొచ్చా లేదని వాళ్ళు డిసైడ్ చేస్తారు. యాపిల్ కంపెనీ వాళ్ళు కానీ ఆండ్రాయిడ్ కంపెనీ వాళ్ళు ఓకే ఇది మార్కెట్లో రిలీజ్ చేయొచ్చు అంటేనే వాళ్ళు పబ్లిష్ చేయడానికి అప్రూవల్స్ ఇస్తారు, లేదంటే అసలు అప్రూవల్స్ వాళ్ళు అలో చేయరు అనమాట ఇట్లాంటి అప్లికేషన్స్కి. ఓకే అండి, తర్వాత ఇప్పుడు యాప్ని క్రియేట్ చేసుకోవాలంటే దానికి పేమెంట్ ఉంటుందా లేకపోతే ఫ్రీగా కూడా యాప్స్ క్రియేట్ చేసుకోవచ్చా? పేమెంట్ ఉన్న యాప్స్ ఉన్నాయి, ఫ్రీగా ఉన్న యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ అవన్నీ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ యాప్స్. అంటే డౌన్లోడ్కి ఫ్రీ కాదు, క్రియేట్ చేయడానికి, యాప్స్ క్రియేట్ చేసుకోవడానికి మనకి ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చా? ఫ్రీగా ఎవరైనా క్రియేట్ చేసుకొని, కానీ మన దగ్గర డెవలపర్ అకౌంట్ అయితే కంపల్సరీ ఉండాలి. అప్లికేషన్స్ పబ్లిష్ చేయాలి, దానికి పేమెంట్ ఉంటుంది. ఎవ్రీ మంత్ యాపిల్ వాళ్ళు, ఎవ్రీ ఇయర్ యాపిల్ వాళ్ళు అయితే $99 చార్జ్ చేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఆండ్రాయిడ్ $25 అది లైఫ్ టైమ్ ఆఫర్ ఇస్తారు. ఓకే, సో తర్వాత ఇప్పుడు మనకి చాలా యాప్స్ కూడా కొన్ని మంచిగా రన్నింగ్లో ఉంటాయి. స్మ్యూల్ యాప్ కానీ, అంటే మ్యూజిక్కి సంబంధించిన యాప్స్ కానీ, లేకపోతే కార్టూన్స్ యాప్స్ కానీ, గేమ్స్ యాప్స్ కానీ కొన్ని మంచి రన్నింగ్లో ఉంటాయి, కొన్ని ఏమో వెనక పడిపోయి ఉంటూ ఉంటాయి, అసలు వాడరు. దాని రేటింగ్స్ కూడా తక్కువగా ఉంటాయి, 1-2 స్టార్ అలా ఉంటుంది. కామెంట్స్ కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి సందర్భాలలో వాళ్ళు యాప్ని, పర్టికులర్ యాప్ని డెవలప్ చేసుకోవాలంటే కంపెనీ వాళ్ళు ఎలా డెవలప్ చేసుకోవాలి, అంటే ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి? బేసికల్గా యాప్ స్టోర్ అనేది ఏంటంటే నథింగ్ బట్ ఇట్స్ యూనో, మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ప్రొవిజనల్ స్టోర్స్ లో యూ విల్ గెట్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఆ ప్రోడక్ట్స్ లో ఓన్లీ 1 or 2 products సక్సెస్ అయితే మిగతా 98 products మనం అంత మార్కెట్ లో తెలియకపోవచ్చు. దానికి కారణం ఏంటంటే దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. ఒకటి ఏంటంటే యాప్ అప్ టు ద మార్కెట్ స్టాండర్డ్స్ లేకపోవటం, లేదంటే మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం ఉన్న వాళ్ళు ప్రమోషన్ సరిగ్గా చేయకపోవటం. ప్రమోషన్ సరిగ్గా ఉన్న ఇప్పుడు ఒక అప్లికేషన్ డెవలప్ చేసినాక అది చాలా బగ్గీగా ఉండటం, లేదంటే క్రాష్ అవుతుండటం, అట్లా ఉంటాయి. అట్లా ఉన్నందుని వల్ల ఏమైందంటే యూజర్కి అది యూజ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉండదు. సో దానివల్ల ఏంటంటే నెగిటివ్ రేటింగ్స్ ఇవ్వటం, యాప్ని యూనో డెలీట్ చేసేయటం మొబైల్స్ ఫోన్ నుంచి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు ఎలా అయితే ఉంటున్నారో అది డెవలప్ చేసుకుంటే వాళ్ళ యాప్స్ కూడా బాగానే ఉంటాయి. సో ఒక్కసారి యాప్ డెవలప్మెంట్ అయ్యాక వాళ్ళకి ఎలాంటి అడ్వర్టైజ్ చేసుకోవచ్చు వాళ్ళ యాప్ని డెవలప్ చేసుకోవడానికి? ఇప్పుడు యాక్చువల్గా మీరు చూసినట్టయితే మనకి డౌన్ ద లైన్ 2-3 ఇయర్స్లో మనకి ఓలా అంటే ఊబర్ అంటే అంతకుముందు తెలిసేది కాదు. అవును, ఇప్పుడు ప్రతి మొబైల్లో ఓలా అనేది ఉంటుంది, ఊబర్ ఉంటుంది, జొమాటో ఉంటుంది, స్విగ్గీ ఉంటుంది. వాళ్ళు ప్రమోట్ చేయడానికి ఏం చేశారంటే యూజర్స్కి ఫ్రీ ఇచ్చేసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్స్ని అలవాటు చేసేసారు. ఒకప్పుడు మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే ఆటోలను అడిగి ఆటోలు మాట్లాడుకుని వెళ్ళేవాళ్ళం, కానీ ఈరోజు ఏంటంటే మొబైల్ యాప్లోనే మనం ఆటో బుక్ చేసుకుంటున్నాం, క్యాబ్ బుక్ చేసుకుంటున్నాం, వాట్ నాట్ ఎవ్రీథింగ్. సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా ఫ్రీగా వదిలేసేసి
జనాలకి అలవాటు చేశారు. అలవాటు చేసినాక దాని తర్వాత వాళ్ళు ఛార్జ్ చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే జనాలు అది అలవాటు పడ్డారు ఇంకా దాన్ని వదలలేకపోతున్నారు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని మనం ఏ రెస్టారెంట్లో అయినా ఆర్డర్ చేసుకోవచ్చు మొబైల్ యాప్ యూజ్ చేసుకొని. ఫస్ట్లో ఏం చేశారు, జొమాటో వాళ్ళు కానీ స్విగ్గీ వాళ్ళు కానీ ఫ్రీ ఫుడ్ ఇచ్చేశారు, తర్వాత డెలివరీ ఫ్రీ అన్నారు. ఇప్పుడు ఒక్కొక్క ఛార్జెస్ చేయటం మొదలుపెట్టి, ఎందుకంటే జనాలకు ఆల్రెడీ అలవాటు అయిపోయింది కాబట్టి ఆ కంఫర్ట్ జోన్లోకి వచ్చేసారు జనాలు. అంటే ఫస్ట్ అవేర్నెస్ కోసం వాళ్ళు కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చాక అప్పుడు మెల్లగా వాళ్ళు పేమెంట్ అది స్టార్ట్ చేసుకుంటారు. సో ఇప్పుడు అలాగే కొన్ని గేమ్స్కి కూడా చూసుకుంటే, ఎలాంటి గేమ్ కన్నా మనకి నంబర్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో. ఒక గేమ్ లెవెల్ కంప్లీట్ అయిన వెంటనే అడ్వర్టైజ్మెంట్స్ లాంటివి వస్తూ ఉంటాయి, మనం క్లోజ్ చేస్తాము, దానికి డౌన్లోడ్ ఆప్షన్ అలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. సో ఇందాక మీరు అన్నదాని ప్రకారంగా ఇప్పుడు కొన్ని అడల్ట్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో మరి అలాంటప్పుడు ఆ యాప్ వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారు ఇలాంటివి అడ్వర్టైజ్మెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయడానికి? బేసికల్గా ప్రాబ్లం ఏంటంటే ఆండ్రాయిడ్ అనేది సెట్ ఆఫ్ గైడ్లైన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎవరైనా డెవలప్ చేసుకుని ఎవరైనా పబ్లిష్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్లో మీరు అప్లికేషన్ ఇంకా అప్లోడ్ చేస్తే వాళ్ళు చెకింగ్ అంటూ ఏమి చేయరు, డైరెక్ట్గా వాళ్ళు ప్లేస్టోర్లో పెట్టేస్తారు. అదే యాపిల్ వాళ్ళకి వచ్చేసరికి ఏమైందంటే వాళ్ళు ప్రతి ఒక్క యాప్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఆఫ్ కోడింగ్ కూడా చెక్ చేస్తారు వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయా లేదా, యాప్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, ఏజ్ సెగ్రిగేషన్ కరెక్ట్గా చేశారా లేదా, ఏదైనా ఏజ్ రెస్ట్రిక్షన్ ఉందా లేదా అని దాని ప్రకారం వాళ్ళు అప్లోడ్ చేసినాక అప్రూవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అది ఆండ్రాయిడ్లోకి వచ్చేసరికి మనకు అట్లా లేదనమాట. అందుకే ఎవరైనా యాప్ డెవలప్ చేస్తారు, ఎవరైనా యూనో పబ్లిష్ చేసేయచ్చు. అందుకే మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఆండ్రాయిడ్లో కనిపిస్తాయి కానీ ఐఫోన్లో ఎప్పుడు కనిపించవు. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్గా మార్కెట్లో ఎన్నో కాంపిటీషన్స్ ఉన్నాయి మామూలుగా మొబైల్ యాప్స్కి, రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్తో ఎన్నో కాంపిటీషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఒక ఫ్రెష్ యాప్ని ఒకళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటే, ఒక కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటే, వాళ్ళు కనుక మార్కెట్లో నిలబడాలనుకుంటే వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? వాళ్ళు కనుక హై లెవెల్ స్టార్టింగ్లోనే వాళ్ళు హైలో ఉండాలనుకుంటే వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? వాళ్ళు స్టార్టింగ్లో హై లెవెల్లో ఉండాలి అనుకుంటే ఫస్ట్ అసలు వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, దానివల్ల వాళ్ళకి వచ్చే రెవెన్యూ ఫ్లో ఏంది. అంటే చాలామంది ఫ్రీ అప్లికేషన్స్ వదులుతుంటారు కానీ దాన్ని కంటిన్యూ చేయరు. బట్ హై లెవెల్ అప్లికేషన్కి వచ్చేసరికి వాళ్ళు మార్కెట్ అనాలిసిస్ చేసి దానికి వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, అప్లికేషన్ ఎన్ని రోజుల్లో వాళ్ళు పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు, అప్లికేషన్ ఎంత పర్ఫార్మెన్స్ లెవెల్ ఏంది. యాక్చువల్గా ఏంటంటే మొబైల్ అనేది వచ్చేసరికి చేతిలో ఉండే ఫోన్ అనమాట, దాని హార్డ్వేర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ల్యాప్టాప్ తీసుకుంటే మనకి 16 GB 32 GB హార్డ్వేర్స్ ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద మొబైల్ 6 GB 5 GB 4 GB అని ఉంటాయి. కాకపోతే ఏంటంటే దానివల్ల ఏంటంటే మనం ఎక్కువ డేటాని యాప్ మీద మనం స్టోర్ చేయలేము. సో అందుకని ఏం చేస్తారంటే అల్గారిథమ్స్ రాసేటప్పుడు ఆ డెవలప్ చేసేటప్పుడు చాలా యూనో సిస్టమేటిక్గా మనం డెవలప్ చేయాలి. అప్పుడు ఏంటంటే యాప్స్ క్రాష్ అవ్వకపోవటం ఎక్కువ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ మనం డెవలప్, ఇప్పుడు ఎగ్జాంపుల్ వాట్సాప్ తీసుకుంటే 1.5 బిలియన్ యూజర్స్ ఉన్నారు అప్లికేషన్కి. సో ఎప్పుడు అప్లికేషన్ యూజ్ చేస్తూనే ఉంటారు కానీ మీకు క్రాష్ అవ్వదు, ఎందుకంటే ద వే దే డెవలప్ ద కోర్స్ ద కోడ్ ద వే దే డెవలప్ ద అల్గారిథమ్ ఈజ్ సో హైలీ ఎఫిషియన్సీగా ఉంటుంది. ప్రతి అప్లికేషన్ డెవలప్ చేసేప్పుడు ఆ ప్రోగ్రామింగ్ స్టాండర్డ్స్ కానీ కోడింగ్ స్టాండర్డ్స్ కానీ ప్రాపర్గా ఫాలో అయితే సో అప్లికేషన్ అయితే బాగా వస్తుంది. ఆ అప్లికేషన్ కనుక ప్రాపర్గా వచ్చినాక దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళేటప్పుడు ద వే ఐ మీన్ ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ప్రమోషనల్ స్ట్రాటజీస్ ఉంటాయి, అది కనుక ఫాలో అయ్యారంటే కంపల్సరీ ఏ యాప్ యూనో సక్సెస్ అయింది. ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్కి ఎలాంటి స్కిల్స్ వాళ్ళకి కావాలి? ఓకే, ఒక ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ మనం కనుక డెవలప్ చేసుకోవాలనుకుంటే దానికి జావా వచ్చి ఉండాలి. ఇప్పుడు ఆండ్రాయిడ్ డెవలప్ చేయడానికి చాలా టెక్నాలజీస్ వచ్చినాయి, ఓన్లీ ఒక జావానే కాకుండా గూగుల్ ఫ్లట్టర్ అని వచ్చింది, కోట్లిన్ అని వచ్చింది, యాంగులర్ జేఎస్ అని వచ్చింది. ఎందుకు ఇన్ని లాంగ్వేజెస్ వస్తున్నాయి అంటే యాంగులర్ ఆండ్రాయిడ్ అనేది ఓపెన్ సోర్స్, ఎనీవన్ కెన్ డెవలప్ దట్ యూనో అప్లికేషన్. సో అందుకని చాలా రకాల మల్టిపుల్ టెక్నాలజీస్ ఉన్నాయి ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్ చేసుకోవాలంటే. వెన్ ఇట్ కమ్స్ టు ద ఐఫోన్, ఐఫోన్కి వచ్చేసరికి ఏమైంది అంటే డిజైన్ అండ్ డెవలప్డ్ బై యాపిల్. హార్డ్వేర్ అయినా యాపిల్ వాళ్ళదే ఉండిద్ది, సాఫ్ట్వేర్ అయినా యాపిల్ వాళ్ళదే ఉంటుంది. ఆండ్రాయిడ్ ఐఓఎస్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలంటే దానికి ఎక్స్ కోడ్, స్విఫ్ట్ లాంగ్వేజెస్ అండ్ రెండు లాంగ్వేజెస్ ఉంటాయి, ఓకే, దాన్ని బేస్ చేసుకుని డెవలప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు యాప్ డెవలప్మెంట్కి ఈ కెరియర్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క పొజిషన్ ఒక్కొక్క డెసిగ్నేషన్ ఒక్కొక్క రోల్ ఉంటుంది ఒక్కొక్క జాబ్. సో వాళ్ళకి కెరియర్ గ్రోత్ అది ఎలా ఉంటాయి, అసలు ఏముంటాయి వాళ్ళకి? ఓకే, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్కి వచ్చేసరికి కెరియర్ గ్రోత్ చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు డౌన్ దానే ఒక 5 years 6 years నుంచి చూసుకుంటే కంప్లీట్ మొబైల్ యాప్స్కి వచ్చేసింది. ఇప్పుడు మీరు ఎనీ ఫైనాన్షియల్ డొమైన్స్ తీసుకోండి, లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎనీ ఫైనాన్షియల్ డొమైన్ బ్యాంకింగ్ సెక్టర్, ఒకప్పుడు
పాస్బుక్లతో మనం బ్యాంకులకు వెళ్ళాల్సి వచ్చేది, దాని తర్వాత ఏటీఎంస్కి వెళ్ళాల్సి వచ్చేది, దాని తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇప్పుడు కంప్లీట్లీ మొబైల్ యాప్స్ వచ్చేసినాయి. ఈవెన్ మనం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మొబైల్ యాప్స్ని బాగా ప్రమోట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ పేటిఎం కానీ అమెజాన్ పే కానీ వ్యాలెట్స్ కూడా వచ్చేసినాయి మార్కెట్లోకి. సో ప్రతి ఒక ఇండస్ట్రీలో మొబైల్ యాప్స్ అనేది ఫుల్ ట్రెండింగ్ టెక్నాలజీ అయిపోయింది. ఎందుకంటే ఎనీ టెక్నాలజీ మీరు డెవలప్ చేసినా కూడా ఫ్రంట్ ఎండ్ మనకు మొబైలే ఉండాలి. అంతకుముందు ల్యాప్టాప్తో ఆపరేట్ చేసుకునేది, ఇప్పుడు మొబైల్ యాప్తో ఆపరేట్ చేసుకోగలుగుతున్నాం కాబట్టి మొబైల్ యాప్స్కి చాలా మంచి కెరీర్ గ్రోత్ ఉంది. సో ఇప్పుడు ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ మంచిదా లేకపోతే ఐఓఎస్ డెవలప్మెంట్ యాప్స్ లాంటివి మంచివా? ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ ఐఫోన్ డెవలప్మెంట్ అంటే రెండింటికి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు కనుక మార్కెట్లో రెండింటికి సేమ్ లెవెల్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఒక ఫేస్బుక్ అప్లికేషన్ తీసుకోండి, అది ఐఫోన్ లో ఉండిద్దా ఆండ్రాయిడ్ లో ఉండిద్దా అంటే రెండు అప్లికేషన్స్ ఎట్లా అట్లాంటిది ఎనీ అప్లికేషన్ డెవలప్ చేసినా కూడా రెండు మొబైల్స్ లో ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేసే విధంగా ఉండేది కాబట్టి రెండింటికి ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పొచ్చు. ఓకే అండి, సో ఇప్పుడు ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్కి బేసిక్గా ఒక్కొక్క పొజిషన్కి ఎలాంటి బేసిక్ సాలరీ ఉంటుంది వీళ్ళకి? ఎగ్జాంపుల్ ఇందాక కొన్ని రోల్స్ చెప్పారు కదా, వాళ్ళకి సాలరీ ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్ ఐఫోన్ కానీ ఆండ్రాయిడ్ కానీ తీసుకుంటే సాలరీస్ పరంగా తీసుకుంటే ఆండ్రాయిడ్ కంటే ఐఫోన్కి కొంచెం ఎక్కువ అని చెప్పాలి. ఎందుకు అంటే ఆండ్రాయిడ్ అనేసరికి మన ఇండియాలో జావా డెవలపర్స్ నెంబర్ ఆఫ్ డెవలపర్స్ ఉన్నారు, వెన్ ఇట్ కమ్స్ టు ద ఐఓఎస్ కింద అంటే లెస్ నెంబర్ ఆఫ్ డెవలపర్స్ ఉన్నారు. సో ఐఓఎస్ డీల్ చేసేది యూరోపియన్ క్లయింట్స్తో, ఆండ్రాయిడ్ డెవలప్ చేసేది యూరోపియన్ క్లయింట్స్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ క్లయింట్స్ కూడా ఎక్కువ ఉంటారు. సో అందుకని శాలరీ పరంగా చూసుకుంటే ఆండ్రాయిడ్ కంటే ఐఓఎస్కే కొంచెం ఎక్కువ అని చెప్పచ్చు. సో ఇందాక మీరు స్విఫ్ట్ ప్రోగ్రామింగ్ గురించి చెప్పారు, సో దానికి స్పెషల్ స్కిల్స్ ఏమైనా కావాలా? స్పెషల్ స్కిల్స్ అంటే ఏమీ అవసరం లేదు స్విఫ్ట్ లాంగ్వేజ్కి. బేసికల్గా మనకి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనుక వచ్చింటే మనం స్విఫ్ట్ లాంగ్వేజ్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు టెస్టింగ్ అంటారు కదా మామూలుగా మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్, సో ఈ యాప్స్ కూడా ఆ టెస్టింగ్ అలాంటివి ఉంటాయా? ఉంటాయి, మొబైల్ యాప్ టెస్టింగ్ అని సెపరేట్ టెస్టింగ్ ఉంటుంది దానికి. దానికి ఎట్లా చేస్తారంటే ఆటోమేటెడ్ సెలీనియం టెస్టింగ్ అన్న వాడతారు లేదంటే మాన్యువల్ టెస్టింగ్ అన్న వాడతారు, బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మాన్యువల్ టెస్టింగ్ ప్రిఫర్ చేస్తారు మొబైల్ యాప్స్కి. సో ఇప్పుడు క్రాస్ ప్లాట్ఫామ్ యాప్ గురించి ఓకే కొన్ని విషయాలు చెప్పండి. ఓకే, క్రాస్ ప్లాట్ఫామ్ యాప్స్ని ఏమంటారంటే హైబ్రిడ్ అప్లికేషన్ అంటారు. యాక్చువల్గా ఐఓఎస్ని ఆండ్రాయిడ్ని నేటివ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అంటారు. క్రాస్ ప్లాట్ఫామ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే ఇందాక నేను చెప్పినట్టు యాంగులర్ జేఎస్, గూగుల్ ఫ్లటర్, కోట్లిన్ వీటిని హైబ్రిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అంటారు. మీరు ఏం చేయచ్చు అంటే ఫ్లటర్ కానీ యాంగులర్ జేఎస్ కానీ తీసుకొని ఐఓఎస్కి ఆండ్రాయిడ్కి డెఫినెట్గా దాంట్లో మనం అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. కానీ దానికి ఏంటంటే కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. ఏంటి అంటే కొన్ని ఫంక్షనాలిటీస్ సపోర్ట్ చేయొచ్చు, కొన్ని ఫంక్షనాలిటీస్ సపోర్ట్ చేయకపోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంకింగ్ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్కి కంప్లీట్ ఎన్క్రిప్టెడ్ డేటా ఉండాలి, ఎందుకంటే హైలీ సెక్యూర్డ్ డొమైన్ కాబట్టి. సో అందుకని ఏం చేస్తారంటే కొన్ని కంపెనీస్ హైబ్రిడ్ డెవలప్ని సపోర్ట్ చేస్తే, కొన్ని కంపెనీస్ సపోర్ట్ చేయవు. ఓకే, సో ఇప్పుడు ఫ్రీలాన్సర్స్ లాంటివి కూడా ఉంటాయి కదా యాప్స్, సో అలాంటి వాళ్ళకి ఇందులో కెరియర్ ఎలా ఉంటుంది మొబైల్ యాప్స్లో? ఫ్రీలాన్సర్స్కి ఐఫోన్ మొబైల్ యాప్స్లో కెరియర్ చాలా బాగుంటుంది, ఎందుకంటే దే షుడ్ హ్యావ్ దేర్ ఓన్ ఐడియా అండ్ దే కెన్ ఇంప్లిమెంట్ దేర్ ఓన్ ఐడియా. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మనకి చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి అవసరం లేదు. ఒక మొబైల్ అప్లికేషన్ డెవలపరు, ఒక డిజైనరు, ఒక సర్వర్ సైడ్ కనుక ఉన్నారంటే మనం మొబైల్ అప్లికేషన్ ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సో ఫ్రీలాన్సర్స్కి ఏంటి అంటే వాళ్ళ ఐడియాని వాళ్ళ యాప్గా కన్వర్ట్ చేసి మార్కెట్లో పబ్లిష్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఫ్రీలాన్స్ వర్క్స్ లాంటివి మనము మొబైల్ యాప్స్లో ఎక్కడ మనం కనుక్కోవచ్చు? దానికి చాలా ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయి, ఫ్రీలాన్సర్ డాట్ కామ్ అని, ఫీవర్ డాట్ కామ్ అని, అన్నీ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. వాళ్ళ ప్రొఫైల్ కనుక మనం దాన్ని పబ్లిష్ చేశారంటే ఎవరికైనా నచ్చింది అంటే ఆ ప్రొఫైల్ ఆ యాప్ వాళ్ళకి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ పేమెంట్ టర్మ్స్ కూడా యూజర్కి యూనో ఎంటర్ప్రెన్యూర్కి మధ్యలో ఆ ఫీవర్ డాట్ కామ్ అని ఆ ఫ్రీలాన్సింగ్ డాట్ కామ్ వర్క్ కంప్లీట్ అయినాకే పేమెంట్స్ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంటాయి. ఓకే అండి, సో ఇప్పుడు ఫ్రీలాన్స్ జాబ్స్ లాంటివి ఎలాంటి జాబ్స్ ఉంటాయి మొబైల్ యాప్లో? మొబైల్ యాప్లో ఎనీ ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ ఎనీ జాబ్ అనేది మొబైల్ యాప్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఆటోమొబైల్ షాప్ వాళ్ళు, మా ఆటోమొబైల్కి ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి అంటే వాళ్ళకి ఐడియా టెక్నాలజీ ఐటీ గురించి ఐడియా ఉండదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ని అప్రోచ్ అయ్యి, సో దాంట్లో మా రిక్వైర్మెంట్ ఇది ఉంది, మా రిక్వైర్మెంట్ ఇది ఉంది, మా బడ్జెట్ ఎంత అంటారు. సో అప్పుడు ఫ్రీలాన్సర్స్ ఏం చేస్తారంటే ఆ బడ్జెట్ని చూసుకొని బిడ్ చేస్తారు. ఓకే, నేను $1,000కి చేస్తాను లేదా నేను $1,500కి చేస్తాను, నేను $800కి చేస్తాను.
సో ఆటోమొబైల్ వాళ్ళు మొత్తం వాళ్ళ ప్రొఫైల్ని చెక్ చేసుకొని స్టార్ ఆఫ్ రేటింగ్స్ చెక్ చేసుకొని ఎవరికి ఇవ్వాలనేది ఇంకా వాళ్ళ చాయిస్ అయిపోద్ది అనమాట. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదామండి. తప్పకుండా. హలో, హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి గోపీనాథ్ గారికి. మీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించి మాట్లాడండి. ఓకేనండి. ఇప్పుడు స్టడీలో కూడా ఈ యాప్ అనేది మనం. మీ వాయిస్ కట్ అవుతుందండి, కొంచెం సిగ్నల్ చూసుకొని మాట్లాడరా. ఇప్పుడు ఐటీ ట్రెండ్స్ లో స్టడీ రన్నింగ్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చా? ఐటీ ట్రెండ్స్ లో అండి, ఇప్పుడు యాప్స్ అనేది మేము స్టడీ చేస్తున్నామండి. ఇప్పుడు ఓకే చదువుకుంటున్నారా మీరు? అవునండి, స్టూడెంట్. ఓకే, ఇప్పుడు ఐటీ ట్రెండ్స్ లో జాయిన్ అవ్వచ్చా? ఐటీ ట్రెండ్స్ లో అంటే యాప్ కి సంబంధించిన దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చా అని అడుగుతున్నారా? అవునండి. ఓకే, జాయిన్ అవ్వచ్చు. కానీ అమ్మ, ఎప్పుడైనా ఎడ్యుకేషన్ అనేది ప్రైమరీ రోల్ ప్లే చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోండి. మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని మార్కెట్లోకి వచ్చినాక ఎక్కడ మంచి కోర్సు ఎక్కడ బాగా నేర్పిస్తారని మీరు అనలైజ్ చేసి దాని తర్వాత మీరు జాయిన్ అవ్వండి. ఇప్పుడు జాయిన్ అవ్వటం అనేది సజెస్టబుల్ కాదు, ఎందుకంటే మీ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దాని పర్సంటేజ్. ఇప్పుడు కనుక మీరు యాప్స్లోకి కనుక వచ్చి జాయిన్ అవుదాం అనుకుంటే మీరు డీవియేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినాకే జాయిన్ అవ్వమని చెప్పి నేను రికమెండ్ చేస్తాం. ఇప్పుడు కాలర్ రెడీగా ఉన్నారండి, రామరెడ్డి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు, వారితో మాట్లాడదాము. హలో, హలో, నమస్తే అండి రామరెడ్డి గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించి మాట్లాడరా. ఓకే, హలో మేడం, ఇది నేను నేర్చుకోవాలనుకుంటున్నాను కోర్స్. మొబైల్ యాప్ గురించా? అవును మేడం. ఓకే చెప్పండి మీ క్వశ్చన్. మా క్వశ్చన్ ఏంటంటే మేము ఇంటర్ మాత్రమే చదివాము ఇంగ్లీష్లో, ఇప్పుడు మేము నేర్చుకోవచ్చా యాప్ కోర్సు? కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేవు, ఇంగ్లీష్లో పోరున్నాను, నేర్చుకోవచ్చా కోర్స్? ఒక మొబైల్ అప్లికేషన్ చేసి ఏదైనా కంపెనీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కంపెనీ వాళ్ళు మినిమం 15 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లస్ గుడ్ కమ్యూనికేషన్ చూస్తారు. సో మీరు కనుక మొబైల్ యాప్ ఇండస్ట్రీలో కానీ లేదంటే ఎనీ ఐటీ ఇండస్ట్రీలోకి కనుక ఎంట్రీ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీ కానీ మీ బీటెక్ కానీ కంప్లీట్ చేసినట్టయితే మీకు అవకాశాలు బాగా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒక ఇంటర్ మీద తీసుకోవాలి అంటే అసలు అది చాలా కష్టంగా ఉంటుంది. కానీ కాబట్టి మీరు ఫస్ట్ ఎంసీఏ బీటెక్ కానీ లేదంటే ఎనీ డిగ్రీ కానీ జాయిన్ అవ్వమని మేము సజెషన్ చేస్తాం. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాల్ అండి. నెక్స్ట్ మనకి ఒక శ్రీవాత్సవ గారు మనకి మెయిల్ చేశారండి. ఐఆమ్ రక్షిత్ శ్రీవాత్సవ్, బీటెక్ సిఎస్ఈ 2013 పాస్డ్ అవుట్ అండ్ ఐఎమ్ 9 ఇయర్స్ ఓల్డ్ నౌ. ఐ హ్యావ్ డన్ ఓన్లీ బీపీఓ జాబ్, సో ఐ హ్యావ్ నథింగ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్, బట్ నౌ ఐ వాంట్ టు మేక్ మై కెరియర్ ఇన్ టు ఐటీ ఫీల్డ్. సార్, క్యాన్ యూ ప్లీజ్ సజెస్ట్ మీ వాట్ క్యాన్ ఐ డూ ఇనిషియలీ టు ఎంటర్ ఇన్ టు ఐటీ జాబ్? ఓకే, సో వాళ్ళకంత కెరీర్ గ్యాప్ వచ్చిన కారణం వల్ల వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక లేటెస్ట్ టెక్నాలజీస్ మార్కెట్లో చూస్ చేసుకోగలగాలి. లేటెస్ట్ టెక్నాలజీస్ ఇన్ ద సెన్స్ మొబైల్ యాప్స్ డెవలప్మెంట్ కానీ, పైథాన్ కానీ, ఏడబ్ల్యూఎస్ కానీ, డెవాప్స్ కానీ, ఈ టెక్నాలజీ చూస్ చేసుకొని ఎక్కడన్నా మంచి ట్రైనింగ్ ఆర్గనైజేషన్లో ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తుంటారంటే 45 డేస్ కోర్సు, డైలీ 1 అవర్ కోర్సు అట్లా అని కాకుండా ఒక ఇంటర్న్షిప్ కైండ్ ఆఫ్ కోర్సు కనుక డెవలప్ చేయగలిగితే వాళ్ళు టెక్నికల్గా స్ట్రాంగ్ అవుతారు. మార్కెట్లో ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ తక్కువ ఉన్నారు కాబట్టి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎనీ కంపెనీ వాళ్ళకి రిక్వైర్మెంట్ కనుక ఉంటే వాళ్ళని హైర్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎనీ ట్రెండింగ్ టెక్నాలజీస్ నేర్చుకోమని మేము సజెస్ట్ చేస్తాం వాళ్ళకి. సో ఇప్పుడు మొబైల్ యాప్ గురించి స్పెషల్ కోర్సెస్ ఇందాక చెప్పారు కదా, సో వాళ్ళు ఆ కోర్సెస్ ఎక్కడ మామూలుగా ఇస్తూ ఉంటారు? హైదరాబాద్లో మనకి మాదాపూర్లో దొరుకుతాయి, లేదంటే అమీర్పేటలోకి వెళ్ళినా కూడా మొబైల్ యాప్స్ ట్రైనింగ్ అనేది ఫ్రీక్వెంట్గా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు యూఆర్ ద సిఇఓ ఇన్ బీఆర్ఎన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కదా, సో మీరు ఇచ్చే బేసిక్ సర్వీసెస్ ఏంటి? మేము ఇక్కడ యాక్చువల్గా ఐఫోన్ యాప్స్ ట్రైనింగ్కి సర్వీసెస్ ఇస్తాం. ఐఫోన్ యాప్స్ ట్రైనింగ్, ఐఓఎస్ అంటారు యాక్చువల్గా దాన్ని. ట్రైనింగ్ ఇక్కడ మా దగ్గర ఎట్లా ఉండేది అంటే ప్రాసెస్ ఇట్స్ కంప్లీట్లీ లాంగ్ టర్మ్ డ్యూరేషన్ ఉంటుంది. 6 మంత్స్ ట్రైనింగ్, 4 to 5 మంత్స్ ట్రైనింగ్, డైలీ 8 to 10 అవర్స్ ప్రాక్టికల్గా ఉంటుంది. కానీ మా ట్రైనింగ్ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వాలన్నా కూడా మాకు ఒక స్క్రీనింగ్ ప్రాసెస్ ఉంటుంది.
అంటే ఎట్లా ఉండేది అంటే చాలామంది స్టూడెంట్స్ కెరీర్లో ఐటీ ఇండస్ట్రీలో రాలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళకి కెరీర్లో గ్యాప్ వస్తూ ఉంటుంది. సో మేమేం చేస్తామంటే అట్లాంటి వాళ్ళకి ట్రైన్ చేస్తాము. మేమేం చేస్తామంటే ఫస్ట్ 1 వీక్ ట్రైనింగ్ ఇచ్చినాక వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేస్తాం. అంటే వాళ్ళకి కెరీర్లో గ్యాప్ వచ్చింది గైడెన్స్ లేకనా లేదా సీరియస్నెస్ లేకనా అని చెప్పి చెక్ చేసుకొని ఓకే కెరీర్లో సీరియస్నెస్ ఉన్నారంటేనే వాళ్ళని ఇండస్ట్రీలోకి ఎంటర్ చేయనిస్తాం, లేదంటే వాళ్ళని బ్యాకప్ చేసేస్తాం. ఓకే, సో ఇప్పుడు మీరు ట్రైనింగ్ మామూలుగా బేసిక్గా ట్రైనింగ్ ఇస్తామంటున్నారు కదా, సో ఇప్పుడు దీనికి వాళ్ళు బేసిక్ క్వాలిఫికేషన్ మామూలుగా మినిమం ఎక్స్పీరియన్స్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి? బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఎస్సీ కానీ బీటెక్ కానీ ఎంసీఏ కానీ బీకామ్ కానీ ఎనీ క్వాలిఫికేషన్ దే షుడ్ హ్యావ్ 15 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. అదనేది 15 ఇయర్స్ కంపల్సరీ ఉండాల్సింది వితౌట్ బ్రేక్. అండ్ మోర్ ఓవర్ దే షుడ్ బి వెరీ ఫోకస్డ్ అండ్ డెడికేటెడ్ టువార్డ్స్ దేర్ కెరియర్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే యూనో రైట్ కెరీర్ని రెస్పాన్సిబుల్గా తీసుకోరు. సో అట్లాంటి వాళ్ళకి ఐటీ ఇండస్ట్రీలోకి రావాలి అంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ గైడెన్స్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి మాత్రమే ట్రైనింగ్కి తీసుకొని ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు జనరల్గా ఒక చిన్న డౌట్ మామూలుగా అందరికీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు టిక్టాక్ కూడా కొన్ని రోజులు బ్యాన్ చేశారు బై ది గవర్నమెంట్, అంటే వాళ్ళు బ్యాన్ చేశారు తర్వాత మళ్ళీ రిలీజ్ చేశారు. సో అప్పుడున్న ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు బ్యాన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా యాక్చువల్గా చెప్పంటే చాలామంది టిక్టాక్ వీడియోస్కి అడిక్ట్ అయిపోతున్నారు, దానివల్ల ఎన్నో కేసెస్ కూడా అవుతూ ఉంటున్నాయి. సో ఇలాంటివన్నీ మరీ జరుగుతున్నప్పుడు మరి ఆ కొన్ని కొన్ని మెజర్మెంట్స్ అవన్నీ మనం తీసుకొచ్చా కొంచెం పబ్లిక్ని కంట్రోల్ చేయడానికి? పబ్లిక్ని కంట్రోల్ చేయాలి అనుకుంటే అది యాక్చువల్గా యాప్లో చేంజెస్ చేస్తే ఉండిద్ది. బట్ ఏమైంది అంటే ఇప్పుడు టిక్టాక్ వీడియోస్ కానీ ఎనీ వీడియోస్ కానీ వాళ్ళకి అప్రూవల్ కంపెనీ వాళ్ళ తరఫు నుంచి అప్రూవల్స్ లేదు. అంటే ఎగ్జాంపుల్ ఒక టిక్టాక్ వీడియో తీసినాక వాళ్ళు అప్లోడ్ చేసినాక కంపెనీ వాళ్ళు సెల్ఫ్ ఇనిషియేట్ తీసుకొని ఓకే ఈ వీడియో ప్రాపర్గా ఉందా లేదా దానికి అప్రూవల్స్ ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనేది ఆ కంపెనీ వాళ్ళు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అట్లా డెసిషన్ తీసుకోకుండా లేకుండా ఎనీవన్ కెన్ డూ, ఎనీవన్ కెన్ పబ్లిష్. దానివల్ల లిమిట్ లేకుండా పోతుంది, అన్లిమిటెడ్ అయిపోతుంది అసలు యాక్చువల్గా. సో ఎట్లాంటి వీడియోస్ అయినా మార్కెట్లోకి వస్తుండటం వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు అట్లాంటి వీడియోస్ కనుక చూసినట్టయితే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు. సో అందుకని కంపెనీ వాళ్ళు మంచి డెసిషన్ తీసుకుంటే మంచిదని చెప్పి మా ఫీలింగ్. ఇప్పుడు మొబైల్ యాప్స్లో డిఫరెంట్ కంపెనీస్ కూడా ఉన్నాయి కదా, సో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి వారికి? యాక్చువల్గా మొబైల్ యాప్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడున్న రోజుల్లో ప్రతి కంపెనీకి మ్యాండేటరీగా కావాల్సిన టెక్నాలజీ. ఇప్పుడు మీరు కనుక చూసుకుంటే టీసీఎస్ నుంచి స్టార్టప్ కంపెనీస్ నుంచి టీసీఎస్ దాకా కాగ్నిసెంట్ కానీ విప్రో కానీ ఇన్ఫోసిస్ కానీ ఈ మధ్య స్టార్ట్ అవుతున్న స్టార్టప్ కంపెనీస్లో కూడా మొబైల్ యాప్ డెవలపర్స్ కంపల్సరీ కావాలి. సో మొబైల్ యాప్ డెవలపర్స్కి చాలా మంచి కెరీర్ గ్రోత్ ఉంది. చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీ దాకా ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి చాలా మెండుగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఒక్కొక్క పొజిషన్కి మొబైల్ యాప్లో ఒక్కొక్క పొజిషన్కి ఎలాంటి కెరియర్ గ్రోత్ ఉంది? ఒక్కొక్క పొజిషన్కి కెరియర్ గ్రోత్ చూసుకుంటే ఇప్పుడు యాక్చువల్గా చూసుకుంటే జూనియర్ మొబైల్ యాప్ డెవలపర్కి స్టార్టింగ్ సాలరీ కొన్ని కంపెనీస్ 8,000 ఆఫర్ చేస్తున్నాయి, కొన్ని కంపెనీస్ 25,000 దాకా ఆఫర్ చేస్తున్నాయి. పెద్ద కంపెనీస్లోకి వెళ్ళినట్టయితే ఒక 4-5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ ప్రకారం 10-15 lakhs వరకు ఆఫర్ చేస్తున్నాయి ఒక 5 ఇయర్స్ ఆఫ్ మొబైల్ యాప్ డెవలపర్కి. ఓకే అండి, మనకు ఒక మెయిల్ వచ్చిందండి. కిరణ్ గారు మనకి మెయిల్ చేశారు, ఇస్ ఇట్ ఓకే టు వర్క్ ఆన్ ఫ్లట్టర్ ఫ్రేమ్ వర్క్ రైట్ నౌ ఓకే అని అడిగారు. సో యాక్చువల్గా గూగుల్ ఫ్లట్టర్లో వర్క్ చేయొచ్చు, కానీ గూగుల్ ఫ్లట్టర్ అనేది హైబ్రిడ్ డెవలప్మెంట్ అయిపోద్ది. మళ్ళీ ఈరోజు గూగుల్ ఫ్లట్టర్ ఉంది, ఇంకొన్ని రోజులు అయితే కోట్లైన్ అనే టెక్నాలజీ వస్తుంది, తర్వాత యాంగులర్ జేఎస్ వస్తుంది. హైబ్రిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇయర్ బై ఇయర్ టెక్నాలజీ అనేది కంటిన్యూస్గా మారిపోతూ ఉంది. సో ఒక స్టూడెంట్కి కానీ ఒక జాబ్ హోల్డర్కి కానీ ప్రతి ఇయర్ అప్గ్రేడ్ అవ్వాలి అంటే చాలా ఇబ్బందిగా మారిపోతుంది. సో అందుకే ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి హైబ్రిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ కంటే నేటివ్ అప్లికేషన్ డెవలప్మెంటే సజెస్టబుల్ అని చెప్తాం మేము. ఓకే అండి, నెక్స్ట్ మనకి హరీష్ గారు కూడా మనకి మెయిల్ చేశారండి. హలో సార్, మై సెల్ఫ్ హరీష్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ట్రిపుల్ ఇన్ 2018. ఐ హ్యావ్ ట్రైడ్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఫర్ 1 ఇయర్ అండ్ నాట్ అచీవ్డ్ ఎనీ జాబ్ యట్. కరెంట్లీ ఐ షిఫ్టెడ్ మై ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఐటీ సెక్టర్, సో ఐ హ్యావ్ ఆప్టెడ్ కోర్సెస్ లైక్ జావా అండ్ టెస్టింగ్. ఈస్ దేర్ ఎనీ మోర్ ఇంపార్టెంట్ కోర్సెస్ దట్ ఐ షుడ్ ఆప్ట్ ఫర్ సస్టైన్ ఇన్ ఐటీ సెక్టర్? ఓకే, వాళ్ళు GGG ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ చేశారు కాబట్టి వాళ్ళకి సజెస్ట్ చేసే కోర్స్ ఏమిటి అంటే IoT ఉంటుంది. IoT అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఎవ్రీథింగ్ ఈవెన్ హోమ్స్ కూడా ఆటోమేటెడ్ అయిపోతున్నాయి. సో IoT అనేది ఏంటంటే యూ కెన్ యూనో కంట్రోల్ ద యూనో ఎనీథింగ్, లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ టీవీస్ కానీ ఏసీ డివైజెస్ కానీ
యూ కెన్ కంట్రోల్ ద థింగ్స్ విత్ మొబైల్ అనమాట. సో వాళ్ళు ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఐఓటీ కానీ లేదంటే విఎల్ఎస్ఏ చిప్ డిజైన్ కానీ సజెస్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సాయి కిరణ్ గారు కూడా మనకి మెయిల్ చేశారు సార్. నెక్స్ట్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ ఇన్ 2013, దెన్ జాయిన్డ్ ఇన్ బీటెక్ ఇన్ 2014. ఐ ఆమ్ ఇర్రెగ్యులర్ స్టూడెంట్ అండ్ డిస్కంటిన్యూడ్ ఇన్ ఐటీ కోర్స్. క్యాన్ ఐ స్టార్ట్ అండ్ గెయిన్ నాలెడ్జ్ ఇన్ ఐటీ? మై ఏజ్ ఇస్ 24 ఇయర్స్ అట్ ప్రెసెంట్ అని అడుగుతున్నారు. ఓకే, సో వీరికి మీరు ఇచ్చే బెస్ట్ అడ్వైస్ ఏంటి? ఇప్పుడు మొబైల్ డేటా గురించి, మా యాప్ గురించి మీరు ఇందాక చెప్తున్నారు కదా. ఓకే, సో సపోజ్ ఇలాంటి వాళ్ళు అంటే కొంచెం డిస్కంటిన్యూ అయిన వాళ్ళు లేకపోతే ఇర్రెగ్యులర్ స్టూడెంట్గా ఉండే వారికి మొబైల్ యాప్ వారికి బెనిఫిషియల్ అవుతుందా? వాళ్ళు మొబైల్ యాప్ బెనిఫిషియల్ అయ్యేది కానీ వాళ్ళు ఒక కంపెనీలో ఎంటర్ అవ్వాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే కంపెనీలో ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చూసేది క్వాలిఫికేషన్, దాని తర్వాత టెక్నికల్ స్కిల్స్ అనేది చూస్తారు. తనకి ఇర్రెగ్యులారిటీ ఉంది అండ్ డిస్క్వాలిఫై చేసి డిస్కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి లాంగ్ టర్మ్ బెనిఫిట్ కావాలంటే వాళ్ళు ఫస్ట్ బీటెక్ కంప్లీట్ చేసుకుంటేనే మంచిది వాళ్ళ కెరీర్కి. ఓకే అండి, ఇప్పుడు మామూలుగా జావా డెవలపర్స్ ఇలాంటివి మామూలుగా మొబైల్ యాప్కి సూటబుల్లా కాదా? జావా డెవలప్ మొబైల్ యాప్ అనేది ఎవరైనా తయారు చేయాలి. C++, జావా, ఇప్పుడు పైథాన్, ఇందాక మీరు చెప్పారు కదా పైథాన్ గురించి. సో అలా ప్రతి ఒక్కొక్క ఫీల్డ్కి మనకి ప్రెసెంట్గా బయట ఐటీ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. సో ఈ మొబైల్ యాప్కి కూడా ఇలాంటి పర్టికులర్ పొజిషన్కి పర్టికులర్ ఫీల్డ్కి ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి? మొబైల్ యాప్ డెవలప్మెంట్ అనేది వన్ ఆఫ్ ద ట్రెండింగ్ టెక్నాలజీస్. నేను మీకు అంతకుముందు చెప్పిన విధంగా 2008 నుంచి ఇప్పుడు అకార్డింగ్ టు ఐఐఎంఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మొబైల్ అసోసియేషన్ వాళ్ళ పరంగా డౌన్ ద లైన్ 5 ఇయర్స్ లోపల 2 crore మొబైల్ యాప్ డెవలపర్స్ ఒక ఇండియాలోనే వాంటింగ్ ఉంది. ఎందుకంటే 1000 crore మొబైల్ ఈజ్ అబౌట్ టు యూనో కమింగ్ డౌన్ టు ఇండియా టు పర్చేస్ అనమాట. సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు స్మార్ట్ ఫోన్స్ని బట్టలు మార్చేంత ఈజీగా మార్చేస్తూ ఉన్నారు. సో దెర్ ఈస్ ఎ హ్యూజ్ డిమాండ్ ఇన్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్. సో ఇప్పుడు మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్కి మార్కెటింగ్ వారికి వాళ్ళకి ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి మార్కెటింగ్లో ఉన్న వాళ్ళకి? మొబైల్ బ్యూటీ ఆఫ్ మొబైల్ అప్లికేషన్ ఏంటంటే ఎవరైనా డెవలప్ చేయొచ్చు. మన దగ్గర ఒక ఐడియా కనుక ఉంది అంటే వాళ్ళే టెక్నాలజీని నేర్చుకొని వాళ్ళ ఐడియాని వాళ్ళే ఇంప్లిమెంట్ చేసుకుని వాళ్ళే మార్కెట్లోకి తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో బ్యూటీ ఆఫ్ మొబైల్ అప్లికేషన్ ఏంటంటే ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనంతటా మనమే డెవలప్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు మార్కెటింగ్. సో ఇప్పుడు మొబైల్ యాప్ని ఒకసారి క్రియేట్ చేసుకున్నాక ఒకసారి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఏ రకంగా అడ్వర్టైజ్ చేసుకోవచ్చు? మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేసినాక వాళ్ళు ఏ విధంగా అడ్వర్టైజ్ చేసుకోవచ్చు అంటే సోషల్ మీడియా ఒకటి ఉంది. లేదంటే మన ఇండియాలో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫ్రీ ఇస్తారు అంటే ఎక్కువ మంది యూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మేము సజెస్ట్ చేసేది ఏంటంటే సోషల్ మీడియా ద్వారా కానీ లేదంటే టెలివిజన్ ద్వారా కానీ లేదంటే యూజర్స్ని మీరు ఫ్రీగా వాడండి మేము ఈ గిఫ్ట్స్ ఇస్తాము అని చెప్తే అట్లా యూజ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం ఉంటుంది, యాక్చువల్గా కంపెనీ స్ట్రాటజీ ప్రకారం. ఓకే అండి, తర్వాత ఇప్పుడు మొబైల్ యాప్కి దాన్ని ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకి వచ్చేసరికి ఎలా ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్? మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ చూసుకుంటే ఇప్పుడు యాపిల్ ఈజ్ వన్ ఆఫ్ ద యూనో వరల్డ్స్ బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్. యాక్చువల్గా ఇట్స్ $1 trillion కంపెనీ అయిపోయింది రీసెంట్గా 1 or 2 years ముందు. సో ఎందుకు అయింది అంటే మొబైల్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అయిపోయింది. సో మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్కి డౌన్ ద లైన్ 20-30 ఇయర్స్ దాకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదన్నది మా ఫీలింగ్. 20-30 ఇయర్స్ వరకు మనిషి ఉన్నంతకాలం మొబైల్ కావాలి, మొబైల్ ఉన్నంతకాలం ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే అండి, మనకు కాలర్ సిద్ధంగా ఉన్నారండి, వారితో మాట్లాడదాము. హలో, నమస్తే అండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, మీ క్వశ్చన్ అంటూ అడగండి గోపినాథ్ గారిని. ఓకే సార్, నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్ ఆల్మోస్ట్ ఈ మొబైల్ యాప్ డెవలప్మెంట్ ఆల్మోస్ట్ సిఎస్సి వాళ్ళే డెవలప్ చేస్తూ ఉంటారు. మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఈసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాము. ఓకే, ఇప్పుడు ఈసీ వాళ్ళు మొబైల్ యాప్ డెవలప్మెంట్ అనేది ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమీ ఎడ్యుకేషన్ లో ఏం లేవు సార్. ఓకే, కరికులంలో ఇప్పుడు సెకండ్ ఇయర్ ఈసీ చదివాళ్ళు బేసిక్ లెవెల్ ఆఫ్ ఆండ్రాయిడ్ యాప్ తయారు అంటే హెవీ ఫీచర్స్ లేకుండా బేసిక్ ఆండ్రాయిడ్ యాప్ చేసుకోనికి ఏ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి కొద్దిగా చెప్పండి సార్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ డెవలప్ చేయాలంటే ఎడ్యుకేషన్తో సంబంధం లేదు. సిఎస్సి వాళ్ళైనా చేయొచ్చు, ఈసీ వాళ్ళైనా చేయొచ్చు, IEEE వాళ్ళైనా చేయొచ్చు. మీకు దానికి కావాల్సింది ఏంటంటే సి ప్రోగ్రామింగ్, బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఉండాలి సి. దాని తర్వాత మీరు ఆండ్రాయిడ్కి డెవలప్ చేద్దాం అనుకుంటున్నారా, ఐఓఎస్కి డెవలప్ చేద్దాం అనుకుంటున్నారా, ఒక ఐడియాకి రండి. ఆండ్రాయిడ్కి అయితే జావా కానీ లేదంటే ఫ్లట్టర్ కానీ కోట్లిన్ కానీ ఉంటాయి. అదే ఐఓఎస్కి చేయాలనుకుంటే స్విఫ్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఉంటుంది. ఈ లాంగ్వేజ్ కనుక మీరు నేర్చుకున్నట్టయితే మీరు కావాల్సిన అప్లికేషన్ మీరు డెవలప్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇంకో చిన్న డౌట్ సార్. చెప్పమ్మా.
సార్ ఇంకోటి ఆండ్రాయిడ్ యాప్స్ కొన్ని వెబ్సైట్ లో ఆటోమేటెడ్ గా బిల్ అవుతా ఉంటాయి అవి. అవును, దానికి విత్ కోడింగ్ తో డిఫరెన్స్ మెయిన్ డిఫరెన్స్ ఏముంటుంది సార్? అక్కడ మీరు ఆన్లైన్లో చూసుకున్నట్టయితే ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ ఉంటాయి, వాళ్ళ ఇష్ట ప్రకారం మీరు కంటెంట్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ మీరు ఓన్గా డెవలప్ చేసుకునే పని అయితే మీ ఇష్ట ప్రకారం డెవలప్ చేసుకోవచ్చు. ఓకే ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదామండి. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. జాహిద్ గారు, చెప్పండి మీ క్వశ్చన్ ఉంటే చెప్పండి. గోపీనాథ్ గారికి నేను బీటెక్ కంప్లీట్ అయిందండి, 3 ఇయర్స్ అయింది. ఓకే, మెకానికల్ ఇంజనీరింగ్ గా చేశాను బీటెక్. ఓకే, ఐటీ మొబైల్ రంగంలో రావాలంటే ఏం కోర్స్ చేయాలి? మీరు ఆండ్రాయిడ్ వైపు వెళ్దాం అనుకుంటున్నారా, ఐఫోన్ వైపు వెళ్దాం అనుకుంటున్నారా? ఆండ్రాయిడ్ వైపు వెళ్దాం అనుకుంటున్నారా, ఐఫోన్ వైపు వెళ్దాం అనుకుంటున్నారా? ఆండ్రాయిడ్. ఆండ్రాయిడ్ వైపు వెళ్దాం అనుకున్నప్పుడు మీరు ఎక్కడన్నా జావా ఆండ్రాయిడ్ స్టూడియో అని కోర్సెస్ ఉంటాయి అమీర్పేటలో కానీ మాదాపూర్లో కానీ, మీరు ఏదైనా మంచి ట్రైనింగ్ ఆర్గనైజేషన్లో చూసి జాయిన్ అవ్వచ్చు. మనకి సింహాద్రి గారు మెయిల్ చేశారండి. ఓకే, హలో సార్, ఐఆమ్ సింహాద్రి, స్టడీయింగ్ సెకండ్ ఇయర్ బీటెక్ ఇన్ ఈసీఈ. ఐ వాంట్ టు బికమ్ అ సాఫ్ట్వేర్ డెవలపర్, సో కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ మీ విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఐ హ్యావ్ టు లెర్న్ టు మై కెరియర్ గ్రోత్? ఓకే, వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఇయర్లోనే బీటెక్ ఉంటున్నారు కాబట్టి ఈసీ బ్రాంచ్, సో ఫస్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సి ప్రోగ్రామింగ్ని స్ట్రాంగ్ అవ్వమని చెప్పండి. 2 ఇయర్స్ తర్వాత ఐటీ అనేది డ్రాస్టిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సి ప్రోగ్రామింగ్స్ అనేది బేసిక్స్. 2 ఇయర్స్ తర్వాత ఆ రోజు మార్కెట్లో ఏది ట్రెండింగ్ టెక్నాలజీ ఉన్నది తెలుసుకొని అది చూస్ చేసుకోవటం మంచిది. ఓకే అండి, ఇప్పుడు అలాగే మామూలుగా డిగ్రీ చేస్తున్న వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో అంటే బీకామ్ బీఎస్సీ బీఏ చేస్తున్న వాళ్ళు, బీసీఏ బీబీఏ మనకు రకరకాల కోర్సెస్ కూడా ఉన్నాయి, సో వాళ్ళు కనుక స్టూడెంట్ లెవెల్లో ఉంటూ ఇలా మొబైల్ యాప్ డెవలప్ చేయాలనుకున్న అంటే ఆ ఫీల్డ్కి రావాలి అనుకుంటే వారికి మీరు ఇచ్చే గుడ్ గైడెన్స్ ఏంటండి, మంచి అడ్వైస్? యాక్చువల్గా ఎవరైనా డిగ్రీ స్టూడెంట్స్ కానీ బీటెక్ స్టూడెంట్స్ కానీ ఒక మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ కానీ లేదంటే ఎనీ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి రావాలి అనుకుంటే వాళ్ళు ఈ రోజు నుంచి అసలు ఏ టెక్నాలజీలోకి వద్దాం అనుకుంటున్నారు దాని మీద బేసిక్స్ నుంచి స్ట్రాంగ్గా ప్రాక్టికల్గా నేర్చుకోవడం అనేది సజెస్టబుల్ చేస్తాం. చాలామంది ఏం చేస్తుంటారంటే థియరిటికల్గా నేర్చుకుంటారు, అట్లా పక్కన పెడతా ఉంటారు, దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో ఇనీషియల్గా మేమేం చెప్తామంటే ఫస్ట్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్, దాని తర్వాత ఫోకస్ ఆన్ బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్. ఎప్పుడైతే ఆ బేస్ అనేది స్ట్రాంగ్గా పడిందో తర్వాత కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి చాలా ఈజీగా మారిపోద్ది అన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ మనకి దుర్గా ప్రసాద్ గారు మనకి మెయిల్ చేశారు. హలో సార్, ఐ కంప్లీటెడ్ బీఎస్సీ కంప్యూటర్స్ యాజ్ అ ఫ్రెషర్ ఇన్ 2019. నేను ఐటీ ఫీల్డ్కి వెళ్ళాలంటే ఏ టైప్ ఆఫ్ కోర్స్ నా కెరియర్కి బాగుంటుంది అని అడుగుతున్నారు. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ ప్రకారం డిమాండింగ్ ఉన్న టెక్నాలజీస్ వచ్చి మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఒకటి, AWS ఒకటి, డెవాప్స్ ఒకటి, పైథాన్ ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సేల్స్ ఫోర్స్, ఈ టెక్నాలజీస్ అన్ని మార్కెట్లో మంచి డిమాండ్లో ఉన్నాయి. దాంట్లో ఏ కోర్స్ అయినా చూస్ చేసుకొని ఎక్కడైనా ప్రాక్టికల్గా నేర్చుకొని సజెస్ట్ చేస్తాము. ఓకే అండి, నెక్స్ట్ శ్రీధర్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేశారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి శ్రీధర్ గారు. ఒక చిన్న డౌట్ అండి. అడగండి. మీ స్పీచ్ కట్ అవుతుందండి, కొంచెం సిగ్నల్ చూసుకొని మాట్లాడండి. ఇప్పుడు వినబడుతుందా? ఓకే అండి, చెప్పండి. ఇప్పుడు చిన్న యాప్ అండి, ఎగ్జాంపుల్ ఒక రీసెంట్ యాప్ అని తీసుకునేదంటే ఒకవేళ వితౌట్ మనం కట్ అయిపోతుందండి స్పీచ్. ఓకే, ఆయన మరి కాల్ చేస్తా అన్నారండి. సో బేసిక్ అదే మీద ఇందాక చెప్తున్నారు, డిగ్రీ వాళ్ళకి ఎలాంటి కోర్సెస్ వాళ్ళకి బాగుంటాయి? వాళ్ళు డిగ్రీ వాళ్ళు కానీ బీఎస్సీ వాళ్ళు కానీ బీకామ్ వాళ్ళు కానీ ఎనీ ఫీల్డ్ వాళ్ళు మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే మార్కెట్లో డిమాండ్ అంత బాగా ఉంది. సో అంటే ఇప్పుడు బీకామ్ వాళ్ళకి మరొక కామర్స్ బ్యాక్గ్రౌండ్ అలా ఉంటారు, బీఎస్సీ అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ అలా ఉంటారు. సో ఈ మొబైల్ యాప్కి వాళ్ళకి అసలు బేసిక్గా వాళ్ళకి అసలు కంప్యూటర్కి సంబంధించింది ఎలాంటి నాలెడ్జ్ వాళ్ళకి ఇంపార్టెంట్, బేసిక్ నాలెడ్జ్ ఏం కావాలి? మొబైల్ అప్లికేషన్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలంటే వాళ్ళకి బేసిక్గా సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి వచ్చి ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ నుంచి నేర్పిస్తున్నాయి మీకు. సో బీకామ్ వాళ్ళు కానీ బీఏ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి
ఆ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అయితే వాళ్ళే బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ వరకు వాళ్ళే నేర్పిస్తున్నారు కాబట్టి మంచి ఇన్స్టిట్యూషన్ చూసుకొని జాయిన్ అవ్వచ్చు వాళ్ళు. జాయిన్ అవ్వచ్చు. సో మెయిన్గా వాళ్ళకి సి లాంగ్వేజ్ గ్రిప్ ఉండాలి వాళ్ళకి మెయిన్గా. సో ఫస్ట్ ఇనిషియల్గా బేసిక్గా సి కోర్స్కి వెళ్ళి వాళ్ళు ఫస్ట్ దాని గురించి నాలెడ్జ్ అది తీసుకొని సర్టిఫికేషన్ లాంటివి సంపాదించుకున్నాక అప్పుడు వాళ్ళు మొబైల్ యాప్కి వస్తే వాళ్ళు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు దీనికి ఏమైనా మనకి మొబైల్ యాప్ డెవలప్ చేసుకోవడానికి ఏమైనా ఏజ్ లిమిట్ లాంటివి ఉన్నాయా? మొబైల్ యాప్ డెవలప్ చేసుకోవడానికి ఏజ్ లిమిట్ అంటూ ఏమి ఉండదు. మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా మనకి స్మార్ట్ ఫోన్స్ బాగా యూస్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా అన్ని అర్థమైపోతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా మీరు చూస్తే చెన్నైలో 7 ఇయర్స్ బాబు ఒక మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేసి ఇప్పుడు కనెక్ట్ అయ్యి సీఈఓ ఆఫ్ ద కంపెనీ అయిపోయాడు. సో మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయడానికి క్రియేటివిటీ ఈజ్ ఇంపార్టెంట్, కానీ ఏజ్ అనేది లిమిట్ లేదన్నమాట. ఏజ్ లిమిట్ లేదు. చిన్నపిల్లలు ఎవరైనా డెవలప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి గేమ్స్ లాంటివి కూడా మనకి చాలా చూస్తూనే ఉంటున్నాము. సో అందులో కూడా కొన్ని గేమ్స్ లాంటివి కూడా వెనకబడిపోయి ఉంటున్నాయి, కొన్ని ట్రెండింగ్లో బాగుంటున్నాయి. సో ఇప్పుడు వాళ్ళు కూడా ఎలాంటి రకంగా డెవలప్ చేసుకోవచ్చు? ఆల్రెడీ క్రియేట్ చేసి అలా స్టాప్ చేసుకునే వాళ్ళు ఏ రకంగా డెవలప్ చేసుకొని లీడ్ అవ్వాలి మార్కెట్లో? ఒకవేళ మార్కెట్లో కనుక లీడ్ అవ్వాలి అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ పల్స్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఎట్లాంటి గేమ్స్ వస్తాయి, ఎట్లాంటి ఇప్పుడు ఒకప్పుడు చూసుకుంటే యాంగ్రీ బర్డ్స్ అనేది చాలా ఫేమస్ అయింది, కానీ ఈ రోజుల్లో చూసుకుంటే యాంగ్రీ బర్డ్స్కి తగ్గిపోయి ఇప్పుడు పబ్జీ ఫేమస్ అయింది. సో అకార్డింగ్ టు ద మార్కెట్ అనలైజ్ చేసుకొని పీపుల్స్ పల్స్ ఎట్లా ఉందో మనం ఐడెంటిఫై చేసి దాని ప్రకారం గేమ్స్ డెవలప్ చేసుకోవడం బెటర్ అని చెప్పి సజెస్ట్ చేస్తాం. ఓకే అండి. నెక్స్ట్ మనకి ఇంకొక మెయిల్ కూడా వచ్చింది. సతీష్ గారు మనకి మెయిల్ చేశారండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఐఎమ్ సతీష్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ వాస్ కంప్లీటెడ్ మై బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఇన్ 2016. ఐ హ్యావ్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్, బట్ ప్రెసెంట్లీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెక్నికల్ ఫీల్డ్ లైక్ ఐటీ అండ్ సాఫ్ట్వేర్. సో కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ మీ విచ్ కోర్స్ ఈజ్ బెటర్ టు మై కెరియర్ టు లెర్న్ ఫర్ మై బ్రైట్ ఫ్యూచర్ అని అడుగుతున్నారు. బీఎస్సీ కంప్యూటర్స్ చేసి 2016 పాస్డ్ అవుట్, 3 ఇయర్స్ అయింది. ఓకే, నేను ఇందాక మీకు చెప్పినట్టు కొన్ని ట్రెండింగ్ టెక్నాలజీస్ మార్కెట్లో ఎక్కువ డిమాండింగ్ ఉన్న టెక్నాలజీస్ చెప్పాను. వాళ్ళు ఏం చేయాలంటే ఆల్రెడీ 3 ఇయర్స్ గ్యాప్ ఉంది కాబట్టి వాళ్ళు ఎనీ టెక్నాలజీస్ చూస్ చేసుకొని ప్రాక్టికల్గా ఎక్కడైనా ఇంటర్నల్గా చేస్తే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ పెరుగుతాయి. ఓకే అండి. నెక్స్ట్ మనకి సత్య గారు కూడా మనకి మెయిల్ చేశారండి. హలో సార్, ఐఎమ్ సత్య అండ్ ఐ గ్రాడ్యుయేటెడ్ ఇన్ 2019 అండ్ ప్లానింగ్ ఫర్ మాస్టర్స్ ఇన్ డేటా సైన్స్ ఫర్ Jan 2020 UK. So I would like to know what could be my further step after this graduation, and I have some knowledge on IoT and I have done 2 to 3 projects, and is IoT is linked with data science or not? So what could be his career growth in this field? ఇప్పుడు యాక్చువల్గా చూసుకుంటే IoT గాని డేటా సైన్స్ గాని చాలా మంచి కెరీర్ గ్రోత్ ఉంది. సో వాళ్ళు యూకేకి వెళ్తున్నారని చెప్తున్నారు కాబట్టి యూకేలో ఏ టెక్నాలజీగా మంచి హై డిమాండ్ ఉందో చూసుకొని యూకే నుంచి ఆన్లైన్ ట్రైనింగ్ ఆ టెక్నాలజీకి తీసుకోమని చెప్పి సజెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు ఎవరైతే మొబైల్ యాప్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో, స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, లేకపోతే ఉన్నదాన్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు, వారికి మీరు ఇచ్చే బెస్ట్ అడ్వైస్? యాక్చువల్గా మొబైల్ ఇండస్ట్రీలో ఎంటర్ అవుదాం అనుకున్న స్టూడెంట్స్ కానీ లేదంటే మొబైల్ యాప్ డెవలప్ చేసుకుందాం అనుకున్న పర్సన్స్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై ద మార్కెట్ పల్స్. మార్కెట్ పల్స్ని ఏం చేసి మనకేమొచ్చి అది డెవలప్ చేయడం కాదు, జనాలకి ఏం కావాలో అది డెవలప్ చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే అండి. సో మీ వాల్యుబుల్ టైం మాతో కేటాయించి మా ప్రేక్షకులకు ప్రతి క్వశ్చన్కి కూడా మీరు చాలా చక్కగా సమాధానం చెప్పారండి. మీకు చాలా థ్యాంక్స్. నమస్తే. చూసారు కదండి ఈనాటి ఐటీ ట్రెండ్స్. తిరిగి వచ్చేవారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.